హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నర్సరీ నుంచి తైవాన్ బొప్పాయి మొక్క తెచ్చానండి. మన గార్డెన్లో సెకండ్ ఫ్రూట్ ప్లాంట్. దీన్ని నేను ఇప్పుడు నాటుకుంటున్నాను. దీనికోసం నేను మట్టి మిశ్రమాన్ని ఏ రకంగా కలుపుకున్నాను, అదేవిధంగా ఏ సైజు కంటైనర్ తీసుకున్నాను, ఇవన్నీ మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి, ఇది మన గార్డెన్లో వచ్చిన ఆకులు, వేస్టేజ్ తోటి, కిచెన్ వేస్ట్ తోటి ఇలాగా లేయర్ లేయర్లుగా మట్టి వేస్ట్ ఆకులు ఇవన్నీ వేసి చేసింది కంపోస్ట్ మట్టి అండి ఇది. ఇది పెట్టి నేను 2 నెలలు పైన అవుతుంది. మట్టి చాలా లూజ్గా ఉంది. చూడండి, బొప్పాయి మొక్క ఎంత ఏర్లు అవి ఫ్రెష్గా ఉండి చాలా హెల్తీగా ఉంది ప్లాంటు. మట్టి చూడండి ఎంత గుళ్ళగా ఉందో, నా చేతులకి అసలు అంటుకోవట్లేదు, మీరు చూస్తున్నారు కదా. దీన్ని కొంచెం మట్టి కదిలించి పెడుతున్నానండి, నాకు అలవాటు కాబట్టి. కొత్త వాళ్ళు అయితే అలాగే డైరెక్ట్ పెట్టేయండి, మొక్కను కలపద్దు. ఇలా వేసుకుని మనం వాటర్ వేసుకుని ఒక రోజంతా నీళ్ళలో పెట్టుకోండి. మరుసటి రోజు మనం ఎండలో పెట్టినట్టయితే మొక్క బాగా బతుకుతుంది. ఇప్పుడు చిలుకపొట్ల విత్తనాలు నాటుతున్నానండి. ఇవి మన గార్డెన్లో చిలుకపొట్ల మీకు పండింది చూపించాను కదా, దాని నుంచి తీసిన విత్తనాలే. దీన్ని 3 విత్తనాలు నాటుతున్నాను. వీటిని ఇలా చివర కట్ చేసినట్టయితే మనకి మొక్క మొలక అనేది తొందరగా వస్తుందండి. ఈ 3 కొంచెం జాలేడు దూరంలో పెడుతున్నాను. ఇందులో మనకి 2 మొక్కలు వచ్చినా 3 వచ్చినా పర్వాలేదు, పెద్ద డబ్బాలోనే పెట్టానండి. ఇలా నీళ్ళు చిలకరించుకోవాలి. ఇప్పుడు మొక్కలకి నేను పశువుల ఎరువు ఇస్తున్నానండి. పశువుల ఎరువు మొన్న ఒకసారి ఇవ్వడం చూపించాను కదా, ఇది ఇంకొక మెథడ్లో కూడా ఇవ్వచ్చండి మనం పశువుల ఎరువు అనేది. నేను ఇది మా ఇంటి దగ్గర సాయిల్ అండి, ఇది నేను కొన్న మట్టి కాదు, బొండిస్క. దీంట్లో నేను పశువుల ఎరువు కలిపి ఏ విధంగా ఇస్తానో చెప్తాను. కొంచెంమంది కామెంట్లో పెట్టారండి, మాది నల్ల మట్టి అని, మొక్కలు సరిగా రావని అన్నారు. ఏ మట్టి అయినా పర్వాలేదండి, మనం తీసుకున్న మట్టి. మనకి మీరే ఒకసారి ఆలోచించండి, మనకి ఇసుకలోనూ వస్తాయి, మనం ఏ పోషణ చేయకపోయినా రోడ్ సైడు ఖాళీ స్థలాల్లోని ఎక్కువ మొక్కలు గ్రీనిష్గా బలంగా పెరుగుతూ ఉంటాయి. ఏ మట్టి మొక్క పెరగడానికి ఏ మట్టి అయినా పర్వాలేదండి. నేను ఇప్పుడు ఇలా బొండిస్కలో 1 వంతు మట్టి తీసుకుని 2 వంతులు పెంట కలిపి ఇస్తున్నాను. ఎందుకంటే చెప్తాను మీకు, కంటైనర్ చూపిస్తాను. డైరెక్ట్ పెంట వేయాలంటే మనం మొక్క మొదల అంతా ఒకసారి తవ్వుకుని పెంటిచ్చుకోవాలి. అలా వేయడానికి వీలు లేనప్పుడు ఏ విధంగా వేయాలో అప్పుడు చెప్తాను. బెండ మొక్కలు చూడండి, ఇది 24x12 గ్రో బ్యాగ్ అని చెప్పాను కదండి, ఇందులో 6 బండ మొక్కలు పెట్టాను. ఇందులోనే దోసపాదు కూడా మొలిచింది, నేను వేయలేదండి, దానికి అదే మొలిచింది. నేను చూసేసరికి ఇలాగ పిందిలతో ఉన్నదండి, దీన్ని నేను అబ్జర్వ్ చేయలేదు సరిగాని, ఏదో వస్తుంది అనుకున్నాను కానీ చూస్తే ఇలాగ పాదంతా పిందిలతో ఉన్నది. దీనికి బలం సరిపోవాలి, అదేవిధంగా బెండ మొక్కలకు కూడా బలం సరిపోవాలి కదా. ఇప్పుడు మట్టి చూపిస్తాను చూడండి, ఇది మట్టి నేను సగమే ఉన్నదండి. చూడండి, గ్రో బ్యాగ్లో సగమే ఉన్నది. నేను మట్టి పెంటిద్దామని చూస్తే మొత్తం వేర్లన్నీ పైకి స్ప్రెడ్ అయిపోయాయండి. మట్టి తవ్వుతూ ఉంటే వేర్లు కట్ అయిపోతున్నాయి. ఇలా చూడండి, మొత్తం మట్టి అంతా ఇలా వేర్లతో ఉన్నదండి, వేర్లు పైకి వచ్చేసి. అలాంటప్పుడు మనం ఇలాగ 1% మట్టి, 2% పశువుల ఎరువు తీసుకుని మనం ఇచ్చినట్టయితే మనం మట్టి కదపని అవసరం లేదండి, డైరెక్ట్ అలా అందులోనే వేసేయచ్చు. అప్పుడు నీళ్ళు పోసినప్పుడు వేళ్ళు పైకి బాగా స్ప్రెడ్ అవుతాయి, అలాగే మన ఇచ్చిన ఎరువులు కూడా తీసుకుంటుంది.
ఈ రకంగా కూడా మనం పశువుల ఎరువు అనేది ఇచ్చుకోవచ్చు. నేను ఇలా ఒక మొక్కకే వేసి చూపిస్తున్నానండి, మిగతా మొక్కలు చూపించట్లేదు. నేను ఈ విధంగా వేళ్ళు పైకి వచ్చిన మొక్కలన్నిటికీ ఈ రకంగానే నేను పశువుల ఎరువు ఇచ్చానండి. టమాటా మొక్కలు కూడా అలాగే అయింది, వేళ్ళు బాగా మట్టంతా పైకి వచ్చేసి వేళ్ళు బాగా స్ప్రెడ్ అయిపోయి. ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి మొక్క బలంగానే పెరుగుతుంది, మన ఇచ్చిన పశువుల ఎరువు కూడా చాలా త్వరగా తీసుకుంటుంది. ఇప్పుడు మన గార్డెన్లో మీకు చూపించని కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి చూపిస్తాను. మొన్న చావంతి మొక్క తెచ్చిపెట్టానండి, అది ఇప్పుడు చక్కగా ఇప్పుడిప్పుడే పోతొస్తుంది. చూడండి, మొక్క అయితే పెద్దది ఎదగలేదు కానీ పోతొచ్చింది. మొక్క చూడండి ఎంత ఫ్రెష్గా గ్రీనిష్గా ఉందో. మొక్క ఎలా ఉన్నదంటే చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది మొక్క. ఇది పుదీనా అండి, పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మనం మార్కెట్లో కొన్న పుదీనా ఈ రకంగా ఎప్పుడైనా చూసారా మీరు? చాలా ఫ్రెష్గా పెరుగుతుంది కదా. ఇది మొన్న బచ్చల కూర విత్తనాలు నాటాను కదండి, దూరంగా నాటాను. చూడండి ఎంత బలంగా వస్తున్నాయో ఆకులు అనేవి. ఈ విధంగా నాటుకోవాలి. నేను ఎన్నో విత్తనాలు వేయలేదండి, ఇది తోటకూర విత్తనాలు. ఈ రెండు టబ్బులు ఖాళీగా ఉన్నాయని నేను తోటకూర విత్తనాలు చల్లుకున్నాను. చూడండి అన్నీ ఎంత బాగా వచ్చాయో. ఇది చూడండి కుండీ, చూడండి చాలా చిన్ని కుండీ. ఇందులో చిన్ని మొక్క పచ్చిమిర్చి మొక్క, మొక్కలు ఎక్కువైపోతే పెట్టాను కానీ దీనికి కూడా చాలా బాగా వచ్చాయి కాయలు. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూసారు కదా ఈ వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.